నలభైదేళ్ల సీనియర్ గా ఉన్న తనను లోనికెళ్ళే అవకాశం ఎందుకు ఇవ్వటం లేదంటూ మాజీ మంత్రి టీ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా నియోజకవర్గానికి ఇద్దరికే ఓటు వేసే అవకాశం ఇవ్వడంతో గాంధీ భవన్ లో నేతలు అసహనం వ్యక్తం చేశారు. జనగామ నియోజకవర్గంలో పొన్నాలతో పాటు శ్రీనివాస్ కు ఓటు హక్కు కల్పించారు. అయితే మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కూడా అవకాశం ఇవ్వడంతో శ్రీనివాస్ ను ఆపారు. ఈ పరిస్థితిపై పొన్నాల సీరియస్ అయ్యారు. మర్యాద లేవు, గౌరవం లేవు, నలభై ఐదేళ్ల రాజకీయ జీతం, నలభై ఐదేళ్ళు కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ మనిషిని, గాంధీ భవన్ లో ఇటువంటి మర్యాదలా? మేము మొదలొచ్చి పోతానేమో పోనీయరు, పదన్నారు, ఆడ పోయేమో ఎవరెవరినో పంపించారు. ఎక్కడి కథ, మర్యాద లేవు, గౌరవం లేవు, నలభై ఐదేళ్ల రాజకీయ జీతం, నలభై ఐదేళ్ళు కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ మనిషిని, గాంధీ భవన్ లో ఇటువంటి మర్యాదలా? మేము మొదలొచ్చి పోతానేమో పోనీయరు, పదన్నారు, ఆడ పోయేమో ఎవరెవరినో పంపించారు. ఎక్కడి కథ, మర్యాద లేవు, గౌరవం. ప్రక్రియ ఏదైనా ప్లాట్ఫామ్ ఏదైనా కాంగ్రెస్లో కుమ్ములాటలు సర్వసాధారణం. సో ప్రస్తుతం అధ్యక్ష ఎన్నిక పోలింగ్ బూత్ వద్ద కూడా ఇదే పరిస్థితి. నలభై ఐదేళ్ల సీనియర్గా ఉన్న తనకు తనను లోనికి వెళ్లే అవకాశం ఎందుకు ఇవ్వటం లేదంటూ మాజీ మంత్రి టీ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా నియోజకవర్గానికి ఇద్దరికే ఓటు వేసే అవకాశం ఇవ్వడంతో గాంధీభవన్లో నేతలు అసహనం వ్యక్తం చేశారు. జనగామ నియోజకవర్గంలో పొన్నాలతో పాటు శ్రీనివాస్ కు ఓటు హక్కు కల్పించారు. అయితే మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి కూడా అవకాశం ఇవ్వడంతో శ్రీనివాస్ ను ఆపారు. ఈ పరిస్థితిపై పొన్నాల సీరియస్ అయ్యారు.